హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు పటాన్చెరు నుంచి శంకర్పల్లి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో, సో ఆ రోడ్లో మనకి నందిగామ అనే విలేజ్ ఉందండి. సో ఆ నందిగామ నుంచి మనకి టువర్డ్స్ క్యాషారము శంకర్పల్లి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి ఇది. సో ఈ రోడ్డు వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్డు. ఈ కనపడే రోడ్డు వచ్చేసి మనకి గవర్నమెంట్ పంచాయతీ రోడ్ అండి, 40 ఫీట్ రోడ్డు. సో ఈ 40 ఫీట్ రోడ్డుకి ఆపోజిట్లో మనకి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వస్తున్నాయండి. ఇక్కడ లేడీస్కి సంబంధించిన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వస్తున్నాయండి. సో మనకి కనపడే 40 ఫీట్ రోడ్ వచ్చేసి మనకి నందిగామ నుంచి ఎగ్జాక్ట్గా మనకి నందిగామ విలేజ్ ఏదో, నందిగామ విలేజ్ నుంచి ఈ లొకేషను మనకి ఎగ్జాక్ట్గా ఒక 1.5 km డిస్టెన్స్లో వస్తుందండి. సో ప్రాజెక్ట్, ఇప్పుడు మనం ఉన్న ప్రాజెక్ట్ పక్కనే మనకి భాష్యం వాళ్ళవి ఫేజ్ 6, 7 కూడా ఉన్నాయండి. ఫేజ్ 6, ఫేజ్ 7 కూడా ఉన్నాయి. సో మనం వచ్చేసి సాయి సూర్య వాళ్ళది గురుస్తన్ 2 ప్రాజెక్ట్ దగ్గర ఉన్నామండి. ఇది వచ్చేసి మనకి గురుస్తన్ 2 సాయి సూర్య వాళ్ళది. సో ఆల్మోస్ట్ వాళ్ళ సేల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ల్యాండ్ లార్డ్స్ ప్లాట్స్ ఉన్నాయండి ఇందులో. సో ఆ ల్యాండ్ లార్డ్ ప్లాట్స్ అయితే మనకి వేకెంట్ ఉన్నాయి. సో ఇది మనం ఇప్పుడు చూపించే లొకేషన్ వచ్చేసి సెకండ్ టైం అండి. నేను రీషూట్ చేయడం కోసం ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే ఇది వరకు నేను షూట్ చేసినప్పుడు డెవలప్మెంట్స్ ఏమి లేవండి. బట్ ఇప్పుడు కొంత డెవలప్మెంట్స్ అనేవి వచ్చాయి ఇక్కడ. సో ఆ డెవలప్మెంట్స్ చూపించి ఇందుట్లో ఏ ప్లాట్స్ ఉన్నాయి, ఎంత ప్రైస్లో ఉన్నాయి అనేది కూడా నేను మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తానండి. సో కనెక్టివిటీస్ కానీ, దీంట్లో ఉన్న డెవలప్మెంట్స్ కానీ, మనకి ప్రైస్ కానీ, నెగోషియేషన్ కానీ, మొత్తం ఆల్ డీటెయిల్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మనం ఎంట్రన్స్ ఏదైతే ఉందో, ఇందాక మనం ఎంట్రన్స్ పాయింట్ దగ్గర ఉండి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామండి. సో ఇప్పుడు ప్రజెంట్ అక్కడ నుంచి మనం లోపలికి ఎంటర్ అయ్యాము. లోపల మనకి ఈ ప్రజెంట్ ఈ కనపడే రోడ్డు వచ్చేసి మనకి 60 ఫీట్ రోడ్ ఇచ్చారండి వీళ్ళు ఎంట్రన్స్ పాయింట్లో. సో ఈ 60 ఫీట్ రోడ్డుకి మనకి లెఫ్ట్ కానీ రైట్ కానీ, అంటే ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇటు మనకి ఇటు రైట్ సైడ్ చూసుకుంటే ఇవన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్ వస్తాయండి. ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇవన్నీ కూడా వెస్ట్ ఫేసింగ్ వస్తాయండి. సో ఇవన్నీ కూడా కమర్షియల్ కింద తీసుకోవడం జరిగిందండి కంపెనీ. సో కమర్షియల్ ప్లాట్స్ కింద వీటిని సేల్ చేయడం జరిగింది. సో మనకి గ్రీనరీ కూడా కంప్లీట్గా మనకి డివైడర్ వర్క్ కూడా నడుస్తుందండి. ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ కూడా అయిపోయింది. సో మనకి ప్రజెంట్ కంకర పోసి మనకి డెవలప్మెంట్ స్టేజ్లో ఉందండి. బట్ ఒక 20% మాత్రమే ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ ఇంకొక 2-3 మంత్స్లో ఫినిష్ అయిపోతుంది. మనకి ఫైనల్ ఎల్పి కూడా వస్తుందండి దీనికి. సో మనకి డెవలప్మెంట్స్ అన్నీ కూడా చూస్తున్నారు కదా. సో మనకి వెంచర్ అయితే చాలా బాగుందండి. వెంచర్ అయితే చాలా చాలా బాగుంది వెంచర్ కూడా. సో మీకు ఈ రోడ్డు కనపడేంత వరకు ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు కూడా మనకి 60 ఫీట్ రోడ్ ఇచ్చారండి. అక్కడ నుంచి మనకి ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ ఇవ్వడం జరిగింది. సో మనకి ఎలక్ట్రిసిటీ కూడా ఫినిష్ అయిపోయింది. సో ఇంకా నేను మీకు ఫర్దర్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వెంచర్ లోపలికి వచ్చామండి. ఇందాక నేను కమర్షియల్ ప్లాట్స్ ఏవైతే చెప్పానో అక్కడ నుంచి మనం ఇప్పుడు లోపలికి రావడం జరిగిందండి. సో మీకు కనపడే ఈ ప్లాట్స్ అన్నీ కూడా మనకి ఇంటర్నల్ ఈ ప్లాట్స్ అన్నీ కూడా రెసిడెన్షియల్ ప్లాట్స్ అండి. ఇవన్నీ కూడా మనకి రెసిడెన్షియల్ ప్లాట్స్. మనకి ఎదురుగా కనపడేది వచ్చేసి నందిగామ విలేజ్ అండి. మన వెంచర్ పక్కనే భాష్యం వాళ్ళది ఫేజ్ 6 వెంచర్ దీనికి అటాచ్ అయి ఉంటుందండి. సో ఇన్ ఫ్యూచర్ మనకి భాష్యం 6 నుంచి కూడా యాజ్ పర్ హెచ్ఎండే రూల్స్ ప్రకారం కనెక్టివిటీ అనేది వస్తుందండి. సో వెంచర్ అయితే చాలా బాగుందండి. మనకి ఇది వరకు సాయి సూర్య గురుస్తంటూ స్టార్టింగ్లో మనం షూట్ చేసినప్పుడు ఇవన్నీ లేవు. బట్ ఇప్పుడైతే మంచి గ్రీనరీ ఉంది. సో రోడ్స్ అన్నీ కూడా డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాయి. పార్క్స్ కూడా డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాయండి. సో మనకి వెంచర్ మొత్తం కూడా కనపడుతుంది కదా. సో ఇక్కడ దగ్గరలో మనకి సో ఈ వెంచర్ వచ్చేసి టోటల్ వచ్చేసి 22 ఎకర్స్ ప్రాజెక్ట్ అండి. ఇదంతా కూడా 22 ప్రాజెక్ట్స్. ఇందుట్లో ప్లాట్ సైజెస్ వచ్చేసి మనకి 167 నుంచి ఉన్నాయండి. 167, 200, 280, 300 స్క్వేర్ యార్డ్స్ ఇందుట్లో ఉన్నాయండి. అంటే ప్లాట్ సైజెస్ అలా ఆ టైప్లో ఉన్నాయని నేను చెప్తున్నానండి. బట్ ఇందుట్లోని మీకు వేకెన్సీ లిస్ట్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. వేకెన్సీ లిస్ట్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. అంటే మనకి ప్లాట్స్ ఏ సేమ్ ఉన్నాయి, ప్రైస్ రేంజ్ ఎలా ఉంది అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ప్రైస్ కూడా నేను చెప్తానండి వీడియోలో. సో ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా నందిగామ విలేజ్కి మనకి 1.5 km డిస్టెన్స్లో ఉందండి. సో మనకి ఇక్కడ నుంచి మనకి క్యాసారం వచ్చేసి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో క్యాసారం దగ్గర కూడా నెంబర్ ఆఫ్ వెంచర్స్ ఉన్నాయండి. ఎస్ఆర్ఆర్ వాళ్ళవి, మనకి వినాయక డెవలపర్స్ వాళ్ళవి కూడా చాలా ప్రాజెక్ట్స్, 2-3 ప్రాజెక్ట్స్ మనకి ఈ లొకేషన్లో మన ఈ వెంచర్ దాటి
తర్వాత కూడా ఉన్నాయి లోపలికి ఇంకో 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో కూడా. కానీ మనకి వచ్చేసి మెయిన్ రోడ్డు కనెక్టివిటీకి 1.5 km డిస్టెన్స్లోనే ఉందండి ఈ ప్రాజెక్టు. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో ఇక్కడ మీకు కనెక్టివిటీస్ పరంగా చూసుకుంటే ఈ వెంచర్కి మనకి ఎగ్జాక్ట్గా పటాన్చెరు వచ్చేసి ఇక్కడ నుంచి 7 km డిస్టెన్స్ ఉందండి. మనకి శంకర్పల్లి వచ్చేసి 6 km డిస్టెన్స్లో ఉంది. మన ఈ వెంచర్ దాటిన తర్వాత అంటే సారీ మన నందిగామ దాటిన తర్వాత బీడిఎల్ టౌన్షిప్ ఉందండి. దాంతోపాటు మనకి లహరి రిసార్ట్స్లో మనకి సెంట్రల్ బేస్డ్ స్కూల్ ప్రాచీన్ గ్లోబల్ స్కూల్ కూడా ఇక్కడ వెరీ నియర్ బై ఉంది. దాంతోపాటు మనకి నారాయణ కాలేజెస్ ఉన్నాయి. సో నంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి. సో మనకి ఇది వచ్చేసి ప్రపోజ్డ్ మనకి పటాన్చెరు టు శంకర్పల్లి రోడ్డు వచ్చేసి మనకి ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్డు అండి. ఇప్పుడైతే 60 ఫీట్ రోడ్డు ఉంది. మనకి యాజ్ పర్ హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 ఫీట్ రోడ్డు అవుతుందండి. సో ఇన్ని డెవలప్మెంట్స్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ ప్రైస్ రేంజ్ కూడా చెప్పుకోవాలండి. ప్రైస్ రేంజ్ వచ్చేసి ఇక్కడ ప్రజెంట్ 24,000 కోట్ చేస్తున్నారండి. 24,000 డిపెండ్ ఆన్ ప్లాట్ లొకేషన్ను బట్టి ఉంటుందండి. 24,000 ప్రజెంట్ కోట్ చేస్తున్నారు. మనకి కార్నర్ ప్లాట్స్ కార్నర్స్ కానీ ఈస్ట్ ఫేసింగ్ కానీ ఎక్స్ట్రా ఛార్జెస్ ఉన్నాయండి. సో రిజిస్ట్రేషన్ కూడా ఇమీడియట్ రిజిస్ట్రేషన్, బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది దీనికి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఇంకా వీటికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన నెంబర్కి ఒకసారి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.